హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే. సో జూన్ అయిపోయింది, జూలై వచ్చింది, ఇంకా వర్షం జాడైతే కనపడడం లేదు. ఎంతలా ఘోరంగా ఉందంటే సిచ్యువేషను, సీజన్ కూడా స్టార్ట్ అయిపోతా ఉంది కానీ వాన అయితే అస్సలు పడలేదు. రాయలసీమలోని అన్ని జిల్లాలు సాగునీరుకే అనుకుంటే తాగునీరుకు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా ఇదే కాకుండా డ్యాముల పరంగా చూసుకున్నా కూడా శ్రీశైలం డ్యామ్ అయితేనేమి, నాగార్జున సాగర్ డ్యామ్ అయితేనేమి ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. పరిస్థితి ఇట్లే సాగితే తాగునీరు కూడా చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంది. ఇంకా వర్షం ఎందుకు రాలేదు అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. తాగునీరు కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. పల్లెలలో ట్యాంకులు తిరుగుతూనే ఉన్నాయి. ఆ ట్యాంకులు కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు. అవి కూడా జనాలందరూ బయట కొట్లాడుకునే సిచ్యువేషన్కి తీసుకెళ్తా ఉన్నాయి. సిచ్యువేషన్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అయితే వర్షపాతం లేకుండా జనాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రీసెంట్గా నేను ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే అతను అగ్రికల్చర్ ఆఫీస్లో పనిచేస్తాడు. ఈ ఉగాది అప్పుడు మాట్లాడినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే ఖచ్చితంగా ఈ సీజన్లో మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి, వర్షాలు అలా సిచ్యువేషన్ కనపడతా ఉందని చెప్పిండు. మళ్ళీ మొన్న మాట్లాడితే ఏమవుతుందో ఏమో అర్థం కావట్లేదు, వర్షాలు అయితే పడట్లేదు అని చెప్పి చెప్పిండు. అదే రకంగా ఒక సాధారణ రైతుతో మాట్లాడితే ఏందబ్బా సిచ్యువేషన్ ఎట్లుంది అది ఇది అంటేనా, చంద్రబాబు వచ్చిండు కదా వానలు పడలేదంటుండు, ఆయన వస్తే వానలు పడకపోవడానికి కారణం ఏందయ్యా అంటేనా, ఒక సంవత్సరం అయితే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది, అందుకనే ఆయన వస్తే ఖచ్చితంగా వానలు పడవనే మెంటల్ సైకాలజీలోకి జనాలు వెళ్ళిపోతా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినందువల్ల వానలు పడట్లేదని నేనేం చెప్పట్లేదు, కానీ సిచ్యువేషన్ అయితే వరస్ట్గా ఉందని చెప్పడమే నా ఉద్దేశము. కానీ దీన్ని ప్రభుత్వం కానీ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీన్ని త్వరగా ఏదో ఒక కొలిక్కి తీసుకొచ్చి కనీసం తాగునీరైనా నిరంతరాయంగా అందిస్తాయని ఆశిస్తా ఉన్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్.